ఒక్క కేజీ పెంచేదానికి అండుకూరలకు నాలుగు తడులు చాలు 200 లీటర్ల నీళ్లు చాలు అంటే ఈ వరి బియ్యం పెంచేదానికి 9000 అంటే 1000 లీటర్ల నీళ్లు ఇస్తే నేను 5 కేజీలు పెంచుతాను 9000 లీటర్లు అంటే 45 కేజీలు పెంచుతాను ఒక్క కేజీలో 12 మంది తినగలరు ఇలా గంజి చేసుకొని తింటే 20 మంది తినగలరు ఎందుకంటే రాత్రి నానబెట్టినప్పుడు అందులో ఉన్న నారు పీచు 12.5% గ్రాము బాగా నీళ్ళను బాగా పీల్చుకొని పీల్చుకొని వండితే 12 మంది తినేది 20 మంది తినగలరు ఆ గంజిని అంతవరకు వికసించి ఆ అద్భుతమైన పీచు పంచబట్ట కట్టితే మీరు గట్టిగా మూత పెడితే పాచివాసన వస్తుంది సాయంకాలానికి పంచబట్ట కట్టితే ఆ సమతుల ఉష్ణతాన్ని మేల్ చేసుకొని ఆ కుండలో కుండలోనే ఉండాలి మట్టి కుండలోనే ఉండాలి మీరు వంటలు కుండల్లో చేసుకోండి కుండల్లోనే ఉంచండి మట్టి కుండల్లో వంటలు చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్యాన్ని శరీరాల్లో ప్రవేశిస్తుంది ఆ మట్టి కుండల్లో ఉన్న గంజిని తాగితే ఆరు వారాల్లో ఈ భయంకరమైన ఆధునిక రోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ 16 ఏళ్ల అబ్బాయికి బోన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది బోన్ క్యాన్సర్ వీళ్ళు చేసిన తతంగానికి లంగ్ క్యాన్సర్ అయింది బ్రెయిన్ క్యాన్సర్ అయింది ఇలా నేను ఒక్కొక్క కేసు చెబుతూ పోతే నాకు 7-8 గంటలు కావాల్సి వస్తుంది ఒట్టి ఆరోగ్యం గురించి మాట్లాడేదానికి అంతేందుకు మొన్న కదిరి దగ్గర చిన్న పల్లెకి పోతే ఒక 7వ తరగతి చదువుతున్న అమ్మాయి ఈ చిన్న పుస్తకంలో గర్భకోశ క్యాన్సర్ తన తల్లికి వచ్చిందని పుస్తకాన్ని చూసి పారిజాతం ఆకు రావి ఆకు జామ ఆకు కషాయం తానే తయారు చేసి అరికల అన్నము కొర్రల అన్నము తినిపిస్తే తల్లి గర్భకోశ గడ్డ కరిగిపోయిందని 8 నెలల్లో నేను మళ్ళా లెక్చర్ ఇచ్చేదానికి వెళ్తే వచ్చి నా కాళ్ళకు నమస్కారం చేస్తుంటే ఇంతే ఈ చిన్న పుస్తకం విపర్యాసం కదా లడ్డూలు చక్కెర ముంతమాడి పప్పు డ్రై ఫ్రూట్స్ ఇలా న్యూట్రిషనిస్ట్లు ఒకరి మీద ఒకరు పేజీల మీద పేజీలు రాస్తూ ఉంటే చివరికి ఈ భయంకరమైన రోగాల్ని నీ దేహం నుంచి పారదోలేదానికి కావాల్సింది 200 లీటర్లు నీళ్ళిస్తే 1 కేజీ సిరిధాన్యం పెరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద జామ చెట్టు ఆకులు పారిజాతం ఆకులు రావి చెట్టు ఆకులు దొరుకుతాయి ఈ కషాయాల్ని మీరు తింటున్న కాఫీలు టీలు ఆపు చేస్తే చాలు మొత్తం ప్రపంచంలో ఉన్న హాస్పిటల్స్ ని 6 నెలల్లో సగానికి సగం క్లోజ్ చేయగలను నేను అంటే మానవ జాతి తింటున్న ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని బహురాష్ట్రీయ కంపెనీలు తమ బోర్డు రూముల్లో కూర్చొని గట్టిగా పకడ్బందీగా తమ తమ పదార్థాల్ని తమ తమ త్యాజ్య పదార్థాల్ని అమ్ముకునేందుకు వీలుగా నిర్ధారించి నిరూపించి సూట్ కేసుల వ్యవహారాలతో ప్రపంచంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రాజ్యంలో రారాజిస్తూ ఇదే ఆహార పదార్థం ఇది తింటేనే మీరు అని ఆహారానికి కృషి పదార్థాలకి పద్ధతులకు ఆరోగ్యానికి ఏ సంబంధమూ లేదు అని అన్నిటినీ విడివిడిగా విడమరచి ఇది ఒక సబ్జెక్టు ఇది ఒక సబ్జెక్టు ఇది ఒక సబ్జెక్టు ఇందులో తగ్గులు అందులో తగ్గులు కానీ అందరూ సమగ్రంగా ఆలోచించాల్సిన విషయాల్ని ఇలా విడదీసి ఒకరికి ఒకరికి ఏ సంబంధం లేకుండా మన అందరి జీవితాలని అలా తమ కపిముష్టిలో ఇరుకుంచుకొని మొత్తం ప్రపంచాన్ని ఏ దిక్కుగా తీసుకెళ్ళాయంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అగ్ర అమెరికా రాష్ట్రంలో 130 మందికి పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది 122 మందికి ఆల్జైమర్స్ డిసీజ్ ఉంది అంటే మీరందరూ ఈ క్యాన్సర్ డయాబెటీస్ డయాలసిస్ మీదలే భయపడుతున్నారు ఆల్జైమర్స్ పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ అంటే నువ్వా నా భార్యవా ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నిన్ను నేను జ్ఞాపకం ఉండదు మళ్ళీ అర్ధ గంట తర్వాత జ్ఞాపకం వస్తుంది
అంటే ప్రజ్ఞారహిత స్థితికి తీసుకువెళ్ళే ఈ భయంకరమైన నర దౌర్బల్యాన్ని సృష్టించే ఆహార పదార్థాలని మనం ఉత్పాదన చేసి తింటూ చిన్న పిల్లలకు ఆల్జైమర్స్ డిసీజ్ వచ్చేదానికి వీలు కల్పిస్తున్నాం. బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకుంటున్నాం 120 మందికి. ఇలాంటి భయంకర స్థితిని ఈ మాధ్యమాలు ఈ విజ్ఞానులు ఈ యూనివర్సిటీలు ఎక్కడా చర్చలు జరపట్లేదు. వీటన్నిటినీ సమగ్రంగా ఆలోచిస్తే ఈ పెద్ద పెద్ద డ్యాములు కట్టి వరి పెంచడం జరిగింది గడిచిన 50 సంవత్సరాల్లో ఈ బహురాష్ట్రీయ కంపెనీల పన్నాగాల వల్లనే. ఇంకేమీ లేదు. ప్రకాష్ గారు చాలా భావాత్మకంగా మన్నును నాశనం చేసే వాళ్ళని చంపేస్తాం అంటున్నాడు. నిజంగా చంపాల్సింది మినిస్టర్ గారు నేరుగా చెప్పారు. బహురాష్ట్రీయ కంపెనీలో ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నాడు, మీకు అందరికీ అర్థం కావడదని రైతులకి. ఎంఎన్సీ అంటే బాగా తెలుస్తుందని చెప్తున్నాడు మీ అందరు. అంటే ఎప్పుడైతే ప్రతి ఒక్క అంశము వ్యాపారీకరణం వైపుకు వెళ్ళింది, మన విద్య మన వైద్యం మన కృషి పద్ధతులు ఎప్పటికీ వ్యాపారీకరణం వైపుకి వెళ్ళకూడని అంశాలు. కానీ జరిగింది, ఈ అనాహుతం జరిగింది. అందువల్లనే మన దేశంలో ఎన్ని రోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి మనమే క్యాపిటల్. డయాబెటిస్ క్యాపిటల్ ఆంధ్ర, ఈ క్యాపిటల్ ఆంధ్ర, ఏ క్యాపిటల్ అయినా ఆంధ్ర. ఎంత మోసం జరుగుతుంది అంటే ఈ రోగాలకు క్యాపిటల్గా ఉండాలా మనము? ఆరోగ్యానికి క్యాపిటల్గా ఉండేదానికి ఏముంది? కావాల్సింది ఇంతే అని గడిచిన 20 సంవత్సరాలుగా ప్రాయోగికంగా ఇలాంటి భయంకరమైన రోగాల్ని మనం బాగు చేసుకోవచ్చు. భయపడకండి.